cosita. Hi, hi. So, corona ochi ma andarni divide chesesindandi. First of all, hi. Andarki kuda. Hi. Welcome back to my channel. Royal Pixie, Rajalakshmi. మా ఫ్రెండ్ అండి రజిత మేమందరం చాలా చాలా క్లోజ్ అండ్ మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారండి సో వాళ్ళందరిని కూడా తొందరలోనే మీకు పరిచయం చేస్తాను అండ్ ఫస్ట్ మా రజిత గురించి చెప్పాలి మీకు అండ్ తను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో చాలా చాలా పర్ఫెక్ట్ అండి అండ్ సో తనకి వచ్చిన క్రాఫ్ట్ ఐటమ్స్ లోని ఇవాల మీకు స్పెషల్ చూపించబోతున్నానండి అండ్ తను ఒక ట్రిక్ చెప్పాలనుకుంటుంది అంటే ఎవ్రీ టైం నేను నా ఛానల్ లో నేనే చెప్తున్నాను కదా సో ఈసారి తను ట్రిక్ చెప్తుంది సో రజిత మా వాళ్ళ కోసం ఒక ట్రిక్ చెప్పండి ओके अंडी ट्रिक विनेद्दामा एक्चुअल रजिता एमंटुंदो एमो चूद्दाम चाला रोजुल तर्वात कलिसामु अंड इंको विषयमंडी मीरु गमनिस्तुन्नारो लेदो अनुकोकुंडा ब्लौज कलर मैच अंड आल्सो प्लेन सारीस अय्यायंडी एक्चुअली असल अनुकोलेदु इदि इट्ला अनि चेप्पेसि एमी अनुकोलेदु అనుకోకుండా నేను వచ్చేసరికి ఇద్దర్ది సేమ్ మ్యాచ్ అయ్యింది సో అంటే ఫ్రెండ్షిప్ లో ఇలా కూడా ఉంటుంది అని చెప్పేసి ఎక్కడో నేను అంటే విన్నాను అనుకోకుండా అంటే ప్రేమ ఉంటే ఇలా కూడా అవుతుంది అని చెప్పేసి సో అనుకోకుండా ఇలా కలిసామండి ఇంకా హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది ఇలా ప్లేన్ సారీస్ సేమ్ కలర్ బ్లౌజెస్ ఓకే అండి ఫస్ట్ అయితే ట్రిక్ విందాము చెప్పు రజిత నాకు ఎక్కువ ట్రిక్స్ ఏం రావు రజని కాకపోతే నువ్వు చెప్పు అన్నావు కాబట్టి నీ కోసం ఒక ట్రిక్ చెప్తున్నాను వంటింట్లో షుగర్ ఉంటుంది కదా అండి ఆ షుగర్ లో చీమలు రాకుండా ఉండడానికి లవంగము లవంగాలు వేసుకుంటే చీమలు రాకుండా ఉంటాయి ఓకే ఓకేనా యాక్చువల్ గా ఈ విషయం నువ్వు అందరికి తెలుసొచ్చు ఈ ట్రిక్ సింపుల్ అని నువ్వు అనుకుంటున్నావు రజిత కానీ నాకు మాత్రం ఈ ట్రిక్ తెలియనే తెలియదు మేము రోజు టీ చేసుకునే డబ్బాలో మా అంటే ఈ రోజు యూస్ చేస్తాం కాబట్టి అందులో ఎక్కువ చీమలు కనిపించవు కానీ పెద్ద డబ్బా ఉంటుంది మాది ప్లాస్టిక్ డబ్బా సో అందులో మాత్రం నాకు ఎప్పుడో ఒకసారి గండు చీమలు కనిపిస్తుంటాయి సో నువ్వు ఈ ట్రిక్ నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను అందరికీ తెలిసి ఉండొచ్చండి కానీ ఈ ట్రిక్ మాత్రం నాకు తెలియదు ఇప్పుడే తెలుసుకున్నాను నాకు మాత్రం చాలా యూజ్ అవుతుంది సో ఇంకా ఇప్పుడు తను చేసే ఐటమ్ ఏంటో చూద్దామండి ఐటమ్ చేసుకుంటూ మాట్లాడదాము ఓకేనా అంటే వీడియో లెంగ్తి అవ్వకుండా మాటు ముచ్చట్లు పెట్టుకుంటూ కూడా ఆ ఐటమ్ ఏంటి చూసేద్దాం కోటింగ్ చేస్తున్నా గోల్డ్ కలర్ ఎంతైనా సెకండ్ వేస్తేనే ఫుల్ షైనింగ్ వస్తుంది కంపల్సరీ డబుల్ కోటింగ్ చేసుకోవాలి కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ తోటి వేసేసి దానిపై నుంచి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అట్లా వేస్తే షైనింగ్ రాదు అట్లా వేస్తే షైనింగ్ ఉండదు కుండ మామూలు పెయింట్ లెక్క అనిపిస్తది ఓకే ఇదే దాంతో వేస్తే కలర్ఫుల్ గా కనబడుతుంది అంటే షైనింగ్ తోటి మనకి అట్రాక్షన్ వస్తుంది కదా
ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆరినాక కాసేపటి సెకండ్ కోటింగ్. కానీ గోల్డ్ కలర్ ఫస్ట్ కోటింగ్ కి బా షైనింగ్ అనిపిస్తుంది కదా. గోల్డ్ కొంచెం షైనింగ్ ఉంది. సెకండ్ కోటింగ్ కి ఫస్ట్ కోటింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఆ ఉంటది కదా మరి. చాలా షైనింగ్ అనిపిస్తుంది ఇది సెకండ్ కోటింగ్ వేసినాక. ఏ కలర్స్ బాగుంటాయి రజిత? రెడ్ బాగుంటది, పింక్ బాగుంటది, ఎల్లో బాగుంటది, గోల్డెన్ కలర్ కూడా ఇంకా బాగుంటది. నేనైతే ఎక్కువ ఈ కలర్స్ ఏ యూస్ చేస్తా, పింక్ అండ్ గోల్డెన్ కలర్. ఎస్. అంటే గర్గబుడ్డికి వేరే కలర్స్ వేస్తావు అండ్ ఐరన్ ల కుండలకి వేరే కలర్స్ కదా? అవును. ఇవి ఐరన్ కుండలే కదా? ఇవి ఐరన్ కుండలు. సైజ్ తగ్గినట్టు ఉంది చిన్నగా. అవును. వీళ్ళు వాళ్ళు ఎవరి ఇచ్చినప్పుడే మనం అదే ఇస్తాం కదా. అంతే. వాళ్ళు ఏ కుండలు అయితే ఇస్తారో మనం అట్లనే చేస్తాం కదా, మనం తెచ్చుకోము కదా. ఇప్పుడు ఇది వాళ్ళు చెప్పిన కలర్? ఇది వాళ్ళు చెప్పిన కలర్. ఆయన ఎక్కువ మటుకు నీ చాయిస్ అంటారు కదా చాలా మంది. నేను డిజైన్స్ పంపించాను వాళ్ళకి. ఓకే. కాబట్టి వాళ్ళు నేను పంపించిన డిజైన్లలోనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ కోటింగ్ కి సెకండ్ కోటింగ్ కి ఊరికే ఫస్ట్ కోటింగ్ వేసినాక ఆరిపోతే సరిపోతుందా? ఫ్యాబ్రిక్ పెయింట్స్ చూపించు ఒకసారి. ఫెవిక్రిల్ ఏంటది? ఫెవిక్రిల్ కదా. ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటే ఇస్తారు కదా వాళ్ళు. సో మనకి అంటే ఎన్ని బాటిల్స్ పడతాయి వచ్చు? ఫోరా? ఫైవ్ కుండలా ఇవి? ఫోర్ ఆరు కుండలకి ఫోర్ పడతాయి. దీనికి ఒకటి సరిపోతుంది, రెండు కుండలకి రెండు బాటిల్ వస్తుంది కాబట్టి. ఇవి గోల్డ్ కలరా? అంటే ఇప్పుడు ఇవి దేనికి వేస్తావు? అంటే అవి ఫోరా? ఫైవ్. వీటికి గోల్డ్ కలర్ వేస్తున్నావా? ఓకే. ఈ రెండు ఐరన్ లకు ఉండాలా? పింక్ కలర్. గర్గబుడ్డి ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ లలో వాటర్ కలపొద్దు కదా రజిత? కలుపుతారా వాటర్? కలుపుకోవచ్చు. వాటర్ ఒక గోల్డెన్ షైనింగ్ కలర్స్ లలో కలపద్దు, మామూలు ఫ్యాబ్రిక్ లో కలపచ్చు. అంటే ఇప్పుడు ఇది గోల్డ్ షైనింగ్ వస్తుంది కంపల్సరీ, దీంట్లో కలపన అవసరం లేదు. ఈ గోల్డ్ వేరే అన్నట్టు? గోల్డ్ వేరే, అది వేరే. ఓకే. మెటాలిక్ వేరే, పర్ల్ మెటాలిక్ అని ఉంది. సో ఇది ఫెవిక్రిల్ పర్ల్ మెటాలిక్ అని ఉంది. సో వీటిలలో వాటర్ కలిపోతుంది. ఇంతకుముందు చూపించిన ఫ్యాబ్రిక్ దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. మంచిగానే ఆరినాయి కదా రజిత? బాగానే తొందరనే ఆరుతాయి కదా. ఇప్పుడు గోల్డ్ కలర్ కుండలకి మూతలు గోల్డ్ కలర్ అంటే సేమ్ ఉండాలి కదా. పింక్ దానికి పింక్. ఇవి కూడా డబుల్ కోటింగే కదా? అవును. ఏదైనా డబుల్ కోటింగ్ చేసుకుంటే షైనింగ్ ఉంటుంది. తన సబ్జెక్టే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండి. అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ బీకామ్ ఎంకామ్ మనము పీజీ డిగ్రీ ఎట్లా చేస్తామో తన సబ్జెక్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. తను అలానే చేసింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఒక స్కూల్లో 1 ఇయర్ ఇద్దరం కలిసి చేసామండి. అంటే ఒక మోడల్ స్కూల్లో
టేప్ వచ్చిన తర్వాత ఫిల్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఏనా? ఇందులో వాటర్ కలపావా? వాటర్ ఏం కలపలేదు. అది లిక్విడ్గానే వస్తుంది కదా కలర్. ఓకే, లిక్విడ్గా వచ్చింది కాబట్టి అంటే అది అప్పుడు కొద్దిగా గోల్డ్ కాకుండా వేరే పింక్ మనం వేసినాం కదా కలర్ కుండకి పింక్ కలర్ దాంట్లో వాటర్ కలుపుకోవచ్చు అని అన్నావు కదా. కొన్నిట్లో కలుపుకోవచ్చు దాంట్లో అంటే డిజైన్ దానికి మనకు డ్రై తొందర డ్రై కావాలి కాబట్టి ఓకే కలుపుకొని అవసరం లేదు. ఫ్లవర్ వేసినప్పుడు మనకు కరెక్ట్గా ఉండాలి కదా సమానం చూసుకొని వేసుకోవాలి ఫ్లవర్స్ కరెక్ట్గా వస్తాయి. నువ్వు అంటే పర్ఫెక్ట్ అమ్మా ఆర్ట్. ఇక మరి ఎన్నో సంవత్సరాల నుండి వేస్తున్నాం కదా అయినా నీ సబ్జెక్టే అది కదా అసలు. అవును కదా, అందుకని వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఫ్లవర్. సో ఈ విధంగా వేసుకోవాలండి. ఫస్ట్ అవుట్లైన్ మనం ఇలా పెయింట్ వేసుకున్నాక తర్వాత లోపల ఫిల్ చేసుకోవాలి. అంటే తను పింక్ కలర్ వేస్తుంది, ఒకవేళ మనకి ఇష్టమైన కలర్ కూడా అందులో ఫ్లవర్స్గా వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, ఎల్లో అంటే ఇది గోల్డెన్ కలర్ కాబట్టి ఎల్లో వేయలేము, బ్లూ కలర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది కలర్. సో కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా మనం చూస్ చేసుకుంటే అక్కడ ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. పర్ఫెక్ట్ కాబట్టి ఒక 1 మినిట్లోనే మొత్తం వేసేస్తున్నాం. అదే మేమైతే ఒక ఫ్లవర్కి 1/2 అవర్ తీసుకుంటామచ్చు. అండ్ ఇది అండి, అదేంటి రజిత, నేను పింక్ది వేసింది గరగబుడ్డియా? కాదు, ఐరన్ల కుండను. అది కూరాడు కుండలు. కూరాడు కుండలు ఇది? కూరాడు ఇది గరగ, ఇది ఐరన్ కుండలు. ఇది ఐరన్ కుండ అంట అండి. సో దీనికి ఏంటి కుందంత? కుందన్సు స్టోన్ లేస్. ఓకే, దీనికి గమ్ ఏంటి గమ్ములు ఇట్లా కోన్లాగా ఉన్నాయా? దీనికి యూజ్ అయ్యేది అన్ని. ఓకే, తను ఆర్డర్స్ తీసుకుంటుందండి. అంటే ఇప్పుడు కరోనాలో కూడా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు, అంటే ఈ నవంబర్లో. సో తనకి ఆర్డర్ వచ్చింది. సో ఒక్కసారి నేను అన్నాను, ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ వస్తే కనుక నాకు చెప్పు రజిత, నేను తయారు చేసేటి వీడియో తీసుకుంటానని చెప్పేసి. సో తనకి ఆర్డర్ వచ్చాక నాకు కాల్ చేసింది, ఇట్లా నేను చేస్తున్నాను రా అని చెప్పి. అట్లా ఇంకా నేను వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఇది తన ఆర్డర్ అండి. చాలా ఆర్డర్స్ తీసుకొని బుట్టలు తయారు చేసి ఇవ్వడము, ఫ్రూట్స్ ప్యాకింగ్ అండ్ కుండలు తయారు చేయడము అండ్ బ్రైడల్ మేకప్ అన్నీ కూడా చేస్తుంది. అండ్ అన్నిట్లో పర్ఫెక్ట్ అండి తను. నువ్వు పూజ చేస్తున్నావు కదా, మా వాళ్ళకి చూపించవా ఇట్లా పట్టి గమ్ రాసుకోవాలండి? స్టోన్ లేస్ రక్కాలి కాబట్టి గమ్ రాసుకోవాలి. అంటే నువ్వు ఇప్పుడు ఈ స్టోన్ లేస్ పెడతావా? సో ఈ స్టోన్ లేస్ కోసం దానికి గమ్ రాస్తున్నావా? అవును, మరి దీనికి అక్కాలంటే గమ్ రాయాలి కదా. ఓకే, ఆర్ట్లో మాత్రం చాలా 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 పర్ఫెక్ట్ అండి. అండ్ తను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లోనే కాకుండా తనకి బ్యూటీ పార్లర్ కూడా ఉందండి. తన బ్యూటీషియన్ కూడా నేర్చుకుంది. తను రాదు అన్న విషయం అంటూ ఏదీ లేదండి, అన్నిట్లో పర్ఫెక్ట్. అండ్ మాకు చాలా 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 సపోర్టివ్ కూడా అండి ప్రతి దాంట్లో కూడా. మా ఫ్రెండ్స్ అందరం ఒక్క దగ్గర మీట్ అయ్యామంటే అది హంగామానేనండి, అంత ఎంజాయ్ చేస్తూ ఉంటాం. తను కరోనా వల్ల కలుసుకోలేకపోతున్నాం. ఆరిన తర్వాత దీనిపైన వైట్ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. అవునా, వైట్ పెయింట్ తోటి తొందరనే ఆరిపోతుంది. ఆరిన తర్వాత ఇచ్చుకుందాం. ఓకే, 5 మినిట్స్లో అది ఆరిపోతే మళ్ళీ దానిపైన మనము వైట్. ఓకే, వైట్ తోటి షేడ్ చేస్తావా?
పెడతావు స్టోన్స్ అన్నమాట నేను డెకరేషన్ గా ఇంకా నేను గమ్ పెడతా ఎక్కడ ఎక్కడ పెట్టాలో ఫోర్ సైడ్స్ ఆ ఫోర్ సైడ్స్ 1 2 3 4 నేను గమ్ పెట్టమాట తనకైతే ఐడియా ఉంటుంది కదండి అన్ని మనం అయితే చేయలేం కదా ఏదో హెల్ప్ చేద్దాం అని ట్రై చేసినా కూడా తన ఐడియాస్ వేరే ఉంటాయి కదా ఇదే కదా ఇదే అదే కలర్ రెండు కలర్స్ ఉన్నాయి కదా నేను ఒకటే కలర్ ఉంది ఇక్కడ ఉంది కదా అది వేరే కలర్ ఇప్పుడే భలే కనిపిస్తుంది కదండి అసలు ఏం పూర్తి అవ్వక ముందే మామూలు స్టోన్స్ లేస్ పెట్టేసి కుందన్ పెట్టేసరికి భలే కనిపిస్తుంది సో ఫస్ట్ ఇట్లా మెజర్ చేసుకోవాలా అంటే దాన్ని ఎంత రౌండ్ కావాలో అంతగా పెట్టుకొని చూసుకున్న తర్వాత ఇక్కడే కట్ చేసుకొని గమ్ పెట్టుకొని దీన్ని జాయిన్ చేసుకోవాలి ఓకే ఆ రౌండ్ ఎంత కావాలో అంత కొలత తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారండి నాకు ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు రండి అని అంటే చెప్తూ ఉంటే మంచిగా నాకంటే నీట్గా కూడా చేస్తారండి మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్గా ఉంటారు చాలా బాగా కూడా చేస్తారు ఇప్పుడు ఇదేంటి గోల్డ్ లేసా ఓకే ఇది కూడా ఫస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి ఓకే సేమ్ ఇంతకుముందు దానిలాగా మెజర్ చేసుకోవాలమ్మా రైట్ కనబడ్డా కూడా ఏం కాదు డ్రై అయిపోతుంది డ్రై అయిపోయినాక ఏం కనిపించి కనపడదు రైట్ తర్వాత దీన్ని ఒకసారి మొత్తం చేసేసుకుందాం తర్వాత మీరు కర్రీ చేసేసుకుందాం ఓకే దీని తర్వాత కుందన్ పెట్టాలి ఫస్ట్ గమ్ము వేసుకోవాలి కుందన్స్ పెడతాము బ్లూ కలర్ ఫస్ట్ ఓకే పింక్ కలర్ మీద బ్లూ బాగా కనబడుతుంది కాబట్టి బ్లూ యూజ్ చేసుకుందాం డార్క్ బ్లూ ఉంటుంది కనబడుతున్నాయా డార్క్ కలర్ బ్లూ బ్లూ భలే కనిపిస్తుంది కదా పింక్ పైన బ్లూ బాగుంటుంది మళ్ళీ దీని చుట్టూ కూడా మళ్ళీ ప్యాన్ లేస్ వేసుకోవాలి ఓకే మళ్ళీ ప్యాన్ లేస్ వేసుకోవాలంటే మళ్ళీ దీనికి ఇట్లా చూసుకొని కట్ చేసుకొని మళ్ళీ ప్యాన్ అక్క పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ గోల్డ్ లేస్ పెట్టాలి గోల్డ్ లేస్ ఏదైనా ఎంత కావాలనేది ఫస్ట్ మెజర్ చేసుకున్నాక తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి అంతేనా కుందన్ పెట్టుకున్నావా గోల్డ్ కూడా మంచిగా సెట్ అవుతుంది కదా అందుకనేసి గోల్డ్ పెడుతున్నా కానీ భలే కనిపిస్తుంది రజిత ఇప్పుడే మళ్ళీ ఏం పెడుతున్నావు మళ్ళీ బాల్ లేస్
ఇది వైట్ కలర్ ది ఇదేనా సో ఇది వైట్ కలర్ ముత్యం పర్ల్ లేస్ ముత్యం లేస్ అదే సో ఇది పెడతాను అంటే మామూలుగా దీనికి ఇంత పడుతుంది అని చెప్పేసి కొనుక్కోస్తావా లేకపోతే ఎక్కువ తక్కువ అని తెచ్చుతావా వాళ్ళు డిజైన్ ఫస్టే చెప్తారు కాబట్టి నాకు ఎంత ఏ డిజైన్ ఎంత పడుతుంది అన్నది ఐడియా ఉంది అందుకనేసి ఐడియా ప్రకారమే కొనుక్కొచ్చి పెట్టుకుంటాను అయినా నీకు తెచ్చి పెట్టినా కూడా ఎప్పుడు కూడా యూజ్ అవుతూనే ఉంటాయి కదా అవును ఎప్పుడు ఒకటే డిజైన్ ఉండదు కదా ఎప్పుడు మారుస్తూ ఉంటాను కదా అందుకని వేరు వేరు కూడా పడతా ఉంటాయి లాస్ట్ ఫినిషింగ్ పొడుగు పొందని పెట్టుకుందాం ఇప్పుడు వైట్ అందుకని అట్లా డాట్స్ లాగా పెట్టేస్తున్నాను ఇవన్నీ ఇక్కడ మన మంచిరాళ్ళనే కొంటావా ఇక్కడే ఉంది ఇవి పొడుగు కొన్నాను కనబడుతున్నా అంటే అందరికీ మంచిగా మంచిగా పెడుతున్నానా సూపర్ పెడుతున్నావు నీకేంటి మా వాళ్ళు కామెంట్స్లో పెడతారులే రజిత ఆ ప్రతి కామెంట్ ఏం పెట్టారో ఏంటో నీకు చెప్తానులే బాధపడకు ఏమో అండి ఫస్ట్ సారి నేను వీడియో తీసుకోవడం ఎప్పుడు తీసుకోలేదు అందుకే అర్థం కావట్లేదు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో వింటున్నారా సో వింటున్నారా ఫస్ట్ టైము వీడియో తీయడము ఎలా మాట్లాడాలో ఏంటో అర్థం అవ్వట్లేదు అంటుంది కానీ నాకైతే ఏం అనిపించట్లేదు సో ఈ తను చేసే డిజైన్స్ అంట బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతుంది మీరు ఎలా ఉన్నాయి ఏంటనేది మీ కామెంట్స్లో నాకు పెట్టండి సో అలానన్నా మీ నేను మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను అండ్ మీరు ఏం పెట్టారు ఎలాంటి కామెంట్స్ పెట్టారు అనేది కూడా నేను తనకి చెప్తాను సో అలానన్నా సాటిస్ఫై అవుతుంది తను సో ఒక్కదానికి 1 అవర్ టైం పడుతుంది కదా మొత్తం కంప్లీట్ కావడానికి ఇది బంచ్ కాదు మొత్తం కుండ కంప్లీట్ చేసుకోవడానికి 1 అవర్ పడుతుంది ఇప్పుడు మనకు ఒకటి టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే ఇక ఇట్లనే ఫోర్ సైడ్స్ సేమ్ ఇట్లనే వేసేసుకోవాలి ఓకే కంప్లీట్ చూస్తున్నారండి ఎంత బాగుందో డిజైన్ దగ్గరికి చూపించు ఇలానే సేమ్ 4 టైమ్స్ పెట్టుకోవాలి ఫోర్ సైడ్స్ ఇలానే 4 సైడ్స్ కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది మీకు చూపించింది కదా దేని తర్వాత ఏంటనేది ఓకేనా యాక్చువల్గా మీకు చూపించడానికి మేము ముచ్చట్లు పెట్టుకోవట్లేదండి ఎందుకంటే దగ్గర నుండి మీకు ఈ డిజైన్ చూపించాలి కదా అని చెప్పేసి లేకపోతే ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేసుకుంటూ ఉంటుండే మేము అంటే అండ్ నీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇద్దరం అక్కడ చేతులు పెడితే మీకు కనిపించదు కదా అని చెప్పేసి పాపం తను ఒక్కతే పెట్టుకుంటుంది ఎందుకంటే ఇద్దరు హ్యాండ్స్ అక్కడ కుండ పైన ఉంటే మీకు డిజైన్ కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పేసి తనే పెట్టుకుంటుంది సైలెంట్గా ఉంటున్నాను లేకపోతే ఎప్పుడు కలిసి అంటే ఎప్పుడైనా టైంపాస్కి మేము వచ్చినప్పుడు మేము కూడా చేస్తూ ఉంటాం మా ఫ్రెండ్స్ అందరు కూడా చేస్తూ ఉంటారు చెప్పింది కదా అంటే మాకు తెలీదు కానీ తను ఇది పెట్టు దీని తర్వాత ఇది ఈ లేస్ పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటే మేము పెడుతూ పోతుంటాం ఫ్రెండ్స్ కూడా చెప్పినట్టు వింటారండి ఏది పెట్టమంటే అది పెడతారండి మంచి వాళ్ళు ఇప్పుడు మొత్తం తయారైన కుండ చూద్దామండి ఇక ఎందుకంటే టైం మొత్తం చేయాలంటే టైం పడుతుంది కాబట్టి వీడియో ఫుల్ లెంతీగా అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇది ఎలా చేయాలో చెప్పాను కదా ఇప్పుడు మీకు ఎలా చేయాలో చెప్పాను కదా మొత్తం చేయాలంటే టైం పడుతుంది కాబట్టి చేసిన కుండ మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఓకే రజిత ఇలా అండి చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ వరకు చూపించింది కదా డిజైన్ కదా
सो इकड़ मध्य मध्य वेरे कुंदन अंड इप्ड लेस चूप्चिं कदा दिन पैन पर्ल मुत्या कुंदन कुंदन अंड कौंस इला अंड स्टोन इला पेटेसिंदी इंका पैना वन लेयर अंटे वरस इला पेटेसिंदी स्टोन चला चला बहुनाई कदा दगरके चूपस्ता एम वरी अवक चला 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 बहुत कदा सो अंत तुम इलाक वाल की डिजन वाल सैलक्टेको इलावाली सो अदे डिजन वाल की चूस्त कदा सो इला इक्ट वरकू मैं चूसा कदा चिंताई लेस पैना लेस अंड इक मुत्या इक्ट वरकू पेटे कदा सो मल्ल बस इला वैट मुत्याल तो पेटे इकड़ो कुंदन पेटे मल्ल दिन पैन इला सोमलाटी चला चला बहुत कदा चला बहुत रजिता निजा पेली वाले नाकते चाल चला नचिंद अंड नैक्स्ट आ फ्लवर दी आरी कदा आरी देंटेकंदा ఇది ఇప్పుడు కూరాడకుండా కదా అంటే దీని మీద ఫ్లవర్స్ వేసినాం కదా అది ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత వైట్ పెయింట్ తోటి మనము ఇలా చేసుకుందామండి యాక్చువల్లీ ఇంకోటి విషయం చెప్పాలండి కాళ్ళు నొప్పిలేస్తున్నాయి బాగా అందుకే అటు ఇటు మెసులుతుంది పురుగు మెసిల్లట్టు అలవాటు లేదు కదా అట్లానే ఏం లేదు వైట్ పెయింట్ ఈ పని చేయాలంటే పైన కూర్చుంటే చేయనికి రాదు एक्सपर्ट अम्मा एक्सपर्ट अंटो एक्सपर्ट मैं माला यूपी पेंटिंग नी सैड पे अभी कदा फस्ट टाइम वीडियो आईना नाकंटे टेटे एंकं ने अंत नुत अभी कुंद सैडाव कदा सो अला अट्ठीट पोतना कदा एंत टाइम पड़ता आलोचि नाकंटे ऐडिया तो वन सैड पूर्ति वेकमन चूप्चेसाऊ सो वन सैड पूर्ति वेक మా వాళ్ళకి వన్ సైడ్ చూపించేసాను అండ్ కంప్లీట్ చేసుకున్న కుండని చూపించేసా అంటే ఇప్పుడు నువ్వు మొత్తం కాది చూపించేంత వరకు నేను ఉన్నాను అనుకో మా వాళ్ళకి ఆ పెద్ద వీడియో పెట్టేసరికి వాళ్ళు అంతే ఇంకా మధ్యలో స్కిప్ చేసేసి ఇంకా వేరే వీడియోకి వెళ్ళిపోతారు నాకు ఐడియా రాలేదు తెలుసా సో ఆ షేడింగ్ చూపించవా కొంచెమే పెయింట్ తీసుకొని ఇలా ఆన్ చేయాలి ఫస్ట్ మనం ఇలా ఫ్లవర్ వేసుకున్నాం కదా అంటే దీనిపైన వైట్ తోటి మనం మామూలుగా వైట్ లైన్స్ అవుట్ లైన్ వేసుకోవాలండి ఇట్లా కొంచెమే పెయింట్ తీసుకోవాలి బాగా తీసుకుంటే లావ వచ్చేస్తుంది కొంచెమే తీసుకుంటా అన్న సో అది బ్రష్ సైజెస్ ఏమన్నా ఉంటాయా రజిత ఉంటాయి జీరో సైజ్ అండి ఇది నింపడానికి 2 నెంబర్ 3 నెంబర్స్ అట్లా ఉంటాయి ఓన్లీ దీనికి మాత్రం అవుట్ లైన్ వేసుకోవడానికి మాత్రం జీరో పెట్టుకోవాలి ఇలా ఇలా స్ట్రోక్స్ అంటారు దీన్ని ఇలా ఇలా కొంచెం కొంచెం పెయింట్ తోటి కొంచెం పెయింట్ తోటి ఇలా అనుకోవాలండి కనబడుతుందా ఎట్లేసినా నేను దిప్పుకుంటే చూపిస్తున్నా మా వాళ్ళకి సన్న బ్రష్ అయితేనే మంచి నీట్గా వస్తుంది కదా भले वस्त फ्लावर ट्राई चेवरकना वस्तु
పైన కూడా వేసుకోవాలా పెయింట్ కొంచెం ఊరికే అట్లా ప్లేన్ గా కనిపిస్తుందా పూరార కుండల కంటే ఎనకట అయితే మామూలుగా సున్నం అట్లా పోస్తారు కదా ఇలా అవును అవును అందుకనే ఇప్పుడు మనం పెయింట్ తో వేస్తున్నాం కాబట్టి కొంచెం సున్నం లెక్క కనబడాలని వైట్ పెయింట్ ఇలా అండ్ ఇంకో టాలెంట్ ఏముంది తెలుసా అండి నేను అప్పటి నుండి మీకు చెప్పట్లేదు ఇంకో టాలెంట్ ఏంటంటే తను ఫర్ డాగ్స్ చేస్తుంది అంటే బొమ్మలు తయారు చేస్తుందన్నమాట డాగ్ ఫర్ తోటి ఫర్ దొరుకుతుంది కదా మనకి బయట సో ఫర్ తోటి డాగ్ కానీ అండ్ టెడ్డీ బేర్ సో డిజైన్ పిల్లోస్ ఉంటాయి కదా ఆ పిల్లోస్ని కూడా తయారు చేస్తుంది అండ్ క్లాసెస్ కూడా ఇస్తుంది పిల్లోస్ ఎట్లా తయారు చేసుకోవాలి ఏంటనేది ఆ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్లో టెడ్డీ బేర్స్ తయారు చేయడం ఎట్లా చేయాలో చూపించింది అండ్ డాగ్స్ ఎట్లా చేయాలో చూపించింది అండ్ డాల్స్ ఉంటాయి కదా బొమ్మలు సో అవి ఎలా చేయాలో చూపించింది అండ్ పిల్లో తయారు చేయడం కూడా చూపించిందండి కానీ నేను ఎన్నిసార్లు అడిగినా నాకు చూపించమని చెప్పేసి కానీ టైం దొరకట్లేదు అంటే నాకు టైం ఉంటే తనకి టైం ఉండదు తనకి టైం ఉంటే నాకు ఉండదు అందుకని చెప్పేసి అది అలానే అయిపోతుంది సో అది కూడా ఎప్పటికైనా ఒకటి చేసిస్తలే ఎందుకు ఫీల్ అవుతున్నా నాకు చేసియడం కానీ నాకు చూపించమని అడుగుతున్నా ఓహో చూపియాలని అడుగుతున్నావా ఓకే ఓకే నేర్పిస్తాలే చూపియడం ఎందుకు నేర్పిస్తాలే నువ్వు కూడా నేర్చుకోవాలి కదా ఫస్ట్ నేను టైం ఇవ్వాలి కదా నీకు నువ్వు ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు ఏం తెస్తున్నావు గ్రీనా ఇది జీరో సైజ్ బ్రష్ ఏనా ఇది వన్ నెంబర్ బ్రష్ ఓకే వన్ నెంబర్ బ్రష్ తోటి లీప్స్ వేసుకున్నావా అంతేనా పైన కూడా గ్రీన్ వేయవా ఇంకా గ్రీన్ దేనికి అవసరం లేదు అయిపోయింది ఓకే అంతేనా సింపుల్గా బాగుంది కదండి అయిపోయినట్టు ఇదే తయారు చేసేసిందండి సో ఇది తయారు చేసింది అంటే కంప్లీట్ అయిపోయిన కుండ ఇది సేమ్ అంతే అండి ఇది తీసేస్తే సో దీని వీటికి మూతలు కూడా ఉంటాయి కదా సో ఆ మూతకి లోపల కూడా ఇలా ఫ్లవర్ వేసేసింది అండ్ ఒక గ్రీన్ కలర్ రౌండ్ ఇచ్చేసి మధ్యలో గోల్డ్ డాట్స్ పెట్టేసింది చాలా బాగుంది కదా సో ఇలా బాగుందండి నాకు మీ కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది ఏంటనేది చెప్పేసి సో చూడండి ఒకసారి బాగుంది కదండి చాలా చాలా బాగుంది కదా సో మీరు కూడా ఏదైనా అకేషన్స్ ఉంటే ఇంట్లో అంటే ఇలాంటి మ్యారేజ్ అకేషన్స్ ఉన్నప్పుడు మీ రిలేటివ్స్లో కానీ మీరు కానీ సో ఈ ఐడియాని యూజ్ చేసి మీరు కూడా చేసుకోవచ్చు అండ్ తను ఆర్డర్స్ కూడా తీసుకుంటుందని చెప్పినాను కదా సో మంచిర్యాల అండ్ దగ్గర దగ్గర ఎవరైనా ఉంటే అంటే మంచిర్యాలకి దగ్గరలో ఉండే ప్లేసెస్లో ఉంటే మీరు కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు ఓకే రజిత గరిగబుడ్డ చేసుకున్నాము ఇది గరిగబుడ్డ సో రెడ్ కలర్ వేసావు కదా దీనికి ఓకే బాగుంది అవి అవి కూడా చేస్తావు కదా కుడుకలు అవి పెళ్లి కొడుకు అయితే కుడకలు ఉండవు కదా ఇది పెళ్లి కొడుకు సెట్ కాబట్టి పెళ్లి కొడుకు తరపుందా ఇది ఓకే కాబట్టి మనకు కుడకలు ఏం చేయలేదు ఒకసారి నువ్వు కుడకలు చేసావు కదా గర్గబుడ్డి కదా ఇది మెయిన్ పందిట్లోకి వెళ్తుంది కదా
वरस पेड़ वरस कनवान रूक मन नि कड़ता है గరిగబుద్దండి పైన టూ లైన్స్ స్టోన్ లేస్ కింద కూడా టూ లైన్స్ స్టోన్ లేస్ పెట్టుకున్నాను ఇప్పుడు మధ్యలో మనమే డెకరేషన్ చేద్దాం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి फस्ट टाइम वीडियो इधर चेतल कूचोड़ी కుందన్ పెట్టడం ఏంటి ఫాస్ట్ గానే అవుతది కదా అవును ఓకే సక్సెస్ చాలా బాగా పెట్టింది మా రజని చాలా పెద్ద పని చేసినా కదా అని అండ్ మీకు ఇంకో డౌట్ ఏం రావట్లేదండి అసలు కొంచెం ఆలోచించండి ఏదో డౌట్ ఎక్కడో రావాలి అని నాకు అనిపిస్తుంది ఏం డౌట్ రావట్లేదా అట్టకన్నా నాకే రావట్లేదు వాళ్ళకి ఏమొస్తా నీకు రావట్లేదా అయ్యో దేవుడా ఏం డౌట్ రావట్లేదా ఏంటో చెప్పొచ్చు కదా డౌట్ నువ్వు ఇప్పుడు నన్ను ఏమని పిలిచినవే ఓహో ఇప్పుడు నా నేమన్ పిలిచిందండి రజని కదా రజని అని పిలిచింది కదా సో అంటే యాక్చువల్గా నా పేరు రజని అండి అంటే అక్కడ మమ్మీ వాళ్ళకి మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అత్తయ్య వాళ్ళు మొత్తం టోటల్గా అందరికీ రజని అని తెలుసు అండి కాకపోతే రాజలక్ష్మి ఎందుకు అని అంటే సర్టిఫికెట్స్లో నా పేరు రాజ్యలక్ష్మి అని ఉంటుంది సో స్కూల్లో ఓన్లీ స్కూల్ మటుకు మాత్రం చేసే జాబ్ దగ్గర అందరికీ రాజ్యలక్ష్మి అని తెలుసు అండ్ మెయిన్గా నా ఛానల్కి రాజ్యలక్ష్మి అని ఎందుకు పెట్టాల్సింది అని అంటే సర్చ్ చేశాను ఫస్ట్ అంటే ఏ పేరైతే బాగుంటు అంటే కొన్నిటికి కొన్ని కలిసి వస్తాయని అంటారు కదా అట్లా అని చెప్పేసి ఫస్ట్ సెర్చ్ చేశాను రజని అంటే ఏంటి రాజలక్ష్మి అంటే ఏంటి అని చెప్పేసి సో కొంచెం రజని అంటే నాకు డార్క్ నైట్ చీకటి అన్నట్టుగా నాకు అందులో సెర్చ్ చేస్తే చూపించింది అండ్ రాజలక్ష్మి అంటే రాయల్ అని చూపించింది సో అందుకని దానికి ముందు రాయల్ అని పెట్టేసి ఇటు రాజలక్ష్మి అని పెట్టేసి అంత పెద్ద స్టోరీ అండి ఏం చేస్తాం ఇప్పటివరకు ఎవరికి డౌట్ రాలే కదా కొందని చూసి మళ్ళీ లేస్ పెట్టేసుకుందామండి బాల్ లేస్ గోల్డెన్ గోల్డ్ కలర్ బాల్ లేస్ సో ఈ కుండకి బాల్ ఈ గోల్డ్ లేస్ పెడుతుందండి అంటే ఆ కుందనికి చుట్టూ కూడా అండ్ మేమందరం ఇలానే పిలుచుకుంటామండి పోవేరా అవే అలానే అనుకుంటాము అలవాటు అయిపోయింది బాగా
చెప్తున్నాం కదా మా ఫ్రెండ్స్ మేమందరం ఒక్క దగ్గర కలిసామని అంటే ఇంకా అసలు టైమే తెలియదు అంటే ఎప్పుడు వచ్చి కూర్చుంటామో ఏ టైంకి ఇంటికి వెళ్తామో అంతా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలానే ఉండిపోతామండి ఇంకా అండ్ ఈ కరోనా వల్ల నిజంగా అండి ఇన్ని మనసు అవుతుంది ఎవ్వరం గ్యాదర్ అవ్వడము ముచ్చట్లు పెట్టుకోవడము మాట్లాడుకోవడం ఏదీ లేదు వైట్ అది పెడతావా స్టోన్స్ లేస్తుంది లేదు బాల్ లేదు గోల్డ్ కలర్ ఓకే ఇది ఇది స్టోన్ లేస్ ఉంది కదా కుందన్ అది పూర్తి కుందన్కే వచ్చేసింది కదా అలానే వచ్చిందండి తర్వాత ఇది బాల్ లేస్ తర్వాత దీని చుట్టూ కూడా డెకరేషన్ మంచిగా కనబడాలి కాబట్టి చెంకి చెంకి కుందన్ పెట్టుకున్నాము ఓకే ఫస్ట్ ఇలా గమ్ము పెట్టుకోవాలి చుట్టూ పెట్టుకున్న తర్వాత ఇది అక్క పెట్టుకోవాలి స్టోన్స్ ఇది స్టిక్ చేసుకోవాలి అంతే కదా అంతే దగ్గర దగ్గరికి చేసుకోవాలి ముందుగా మంచిగా కనబడుతుంది సో ఎప్పుడు కలుద్దాం రజిత మళ్ళీ అందరం ఆఫ్టర్ కరోనా అంతేనా ఇక కరోనా వరకు ఎవరం కలుసుకునేది లేదు ఇక అంతే కదా మరి ఇప్పుడు కలవా ఎవరు అలవాట్లేదు కదా మీరన్నా మొన్న బతుకమ్మకు కొందరు కలుసుకున్నారు మనం ఇద్దరము లేము మన ఫ్రెండ్స్ మాకు కలుసుకున్నారు అవునవును నేను అది ఆయన ఇంకోటి మనది ఊర్లు కూడా పక్క పక్కనే అని చెప్పొద్దా మన వాళ్ళు అవును కానీ పక్క పక్క ఊర్లైనా కలుసుకోలేదు కదా ఊళ్ళు కూడా పక్క పక్కకి అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది రజిత మా ఊరు నుంచి మీది 20-25 వరకు ఉంటుంది 25 కిలోమీటర్స్ ఉంటుందా బాగానే దూరం అంటే మీరు గన్పూర్ క్రాస్ రోడ్లో దిగి ఎక్కేసి వెళ్తారా లేదు ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ ఉంది పక్కల దిగేసి పక్కల నుంచి మళ్ళీ వేరే ఆటో ఓకే ఫ్రెండ్ స్లో పెడుతున్నాను మళ్ళీ నేనే తీసుకొని పెడుతున్నానండి అలవాటు లేని పని ఎట్లయినా స్లోనే ఉంటుంది సూపర్ అనిపిస్తుంది సూపర్ రెడ్ మీద అయితే బయట వచ్చేసరికి మళ్ళీ కుందం పెడుతున్నట్లు భలే కనిపిస్తుంది రజిత మంచిగా బాగా కనిపిస్తుంది చాలా బాగా చేసింది రజితం చాలా చాలా బాగుంది నాకైతే నచ్చినాయి పెయింటింగ్ సింపుల్గా వేసేసాం మంచిగా ఉంది అంటే లుక్ చూపించడం కూడా సింపుల్గా చూపించావు కానీ చూడడానికి మాత్రం గ్రాండ్ లుక్ అనిపిస్తుంది బాగున్నాయి రజిత మంచిగా ఉన్నాయి ఆర్డర్స్ అయితే తీసుకోవాలి ఎవరికైనా కావాలంటే కంపల్సరీ అదే ముఖ్యం నాకు
सो अंदर की बाग नच्चाया सो नचते कूड़ा ओकेजन मैरेज रिलेटिव उंटे इलांट डिजाइन वेसकोवच्छ चाल चाल नच्चाया सो नचते इलांट डिजाइन वेसकोवच्छ इंका रचित इंका डिजने का नचने डिजन एचिंदो चे अला आर्डर वस्ते वाली नचने डिजन फोटो पंपी पार्लर इंड प्लस पिलोस कुटो जॉब अंटे इन करोना वाल इंटी खाली अने खाली उठा तन निजा असले खाली उदोटे उ सो ना वीडियो अंदर की नचिंदे अट्ठा फ्रेंड्स इधर कल सो तुम कुंडल चूपन मंजी चान्स दी मुझे कुंडलूला डेकोरेशन चूप्चाल अंड पि चूपन प्रामी एपड़ी सो इन टाइम इतमो इंका वेटे चूड़ी अंदर चूपन గ్యాదరింగ్ అంటే కరోనా తర్వాతే సింగిల్ గా అంటే ఛాన్స్ దొక్కితే గనుక తప్పకుండా మీ అందరికి కూడా అందరిని పరిచయం చేస్తాను ఓకేనా అండి సో నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా షేర్ చేయకుండా ఉండకండి ఓకేనా సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి మళ్ళా మా ఫ్రెండ్ రజితతో మళ్ళీ కొత్త ఐటమ్ ఏం చేస్తుందో తయారు చేసేటప్పుడు మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా సో అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత వరకు బై।